दिव्य प्रियतमनि कृपा विशेष वलन अवतार पुरुषुडैन मेहर बाबा वारी विस्तृत जीवित चरित्र मेहर प्रभु चरितम चदुवुकुंटू उन्नाम एन्नो एळ్లుగా ఈ అదృష్టం మనకు దక్కుతూ ఉంది ఇప్పుడు 9వ భాగంలో ప్రస్తుతం కథాంశము నడుస్తూ ఉన్నది అవతార పురుషుని అవతార జీవితములో అతి విశిష్టమైన ఒక దశ నవజీవనము అది పోయిన వారం మనం మొదలు పెట్టాం ఒక్కసారి మననం చేసుకొని ఈ వారం విషయంలోకి వెళ్దాం బాబా ముందుగానే సూచన చేస్తూ ఉన్నారు అతి ప్రధానమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి నాకు వ్యక్తిగతంగా ఒక పెద్ద విపత్తు సంభవించబోతూ ఉన్నది అని సూచనగా చెబుతూ ఉన్నారు అది ఎవ్వరూ పసిగట్టలేకపోయారు బాబా ప్రకటించేశారు నేను నవజీవనం మీద వెళ్ళిపోతున్నా శాశ్వతముగా మళ్ళీ మెహరాబాద్ రాను మళ్ళీ మెహరాజాద్ రాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను అని ప్రకటన చేసేశారు పోయిన వారం మనం ముఖ్యంగా చదువుకున్నాం దానిలో సంసిద్ధతకు ఏర్పాట్లు చేసుకోవడం కోసము అనేకమైన సమావేశాలు ఏర్పాటు చేశారు బాబా మెహరాబాద్లో ఆగస్టు 15వ తారీఖు నుంచి మీటింగులే మీటింగులు పురుషులందరికీ బాబా చెప్పేశారు నా తోటి అతి తక్కువ మందిని తీసుకెళ్తాను నేను మరి వీలో ఎవరు రాగళ్ళు తేల్చుకోండి బాబా చూచాయిగా నియమాలు కూడా చెప్పేశారు ఒక స్త్రీ పురుషుణ్ణి తాకకూడదు పురుషుడు స్త్రీని తాకకూడదు మొహంలో కోపాన్ని ప్రదర్శించకూడదు భావావేశాన్ని ప్రదర్శించకూడదు రాగ ద్వేషాలకు అతీతముగా మసలుకోవాలి నేను పెడితే తినాలి లేకపోతే లేదు నాకు సంబంధం లేదు మీరు బతికినా రోగం వచ్చినా చనిపోయినా నాకు ఏ విధముగానూ సంబంధం లేదు ఇప్పటి వరకు చూశాను మిమ్మల్ని కానీ ఇక్కడి నుంచి మాత్రం అక్టోబర్ 16 1949 నుంచి నాకు ఏ రకంగా సంబంధం లేదు దానికి సిద్ధమై మీరు రావాల్సి ఉంటుంది సో మీకు కష్టం కలగొచ్చు అనారోగ్యం కలగొచ్చు చనిపోవచ్చు కూడా కానీ నాకేం సంబంధం లేదు అలాగే బాబా కూడా వెళితే ఏదో లాభం దక్కకపోతుందా అని ఎప్పుడూ రావద్దు నేను ఒక గురువుగా నేను ఉండను నేను దేవుని కాదు నీలాగే ఒక ఆసక్తి ఉంది మామూలు సాధకుడిగా మారిపోతాను నేను అంచేత నాకు పాదాలకు దండం పెట్టడం గాని నాకు ప్రార్థన చేయడం గాని ఇవన్నీ నిషిద్ధము సంపూర్ణమైన విధేయతతో మీరు మతలుకోవాల్సి ఉంటుంది ఉదాహరణ బాబా చెప్పారు నా మొహం మీద ఉమ్మేయమంటాను లేవగానే నువ్వు నేర్మొహమాటంగా ఉమ్మేయాలి ఇదేమిటి నా గురువైన ఆయన మీద ఇలా ఉమ్మేయడం ఏంటి అని ప్రశ్న వేస్తే నువ్వు అన్ఫిట్ ఇవన్నీ ఆలోచించుకొని తేల్చండి అన్నారు బాబా ఎవడెవడో వస్తాడు సో ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి నేనే తేలుస్తానన్నారు ఇంకా ఏమన్నారు బాబా ఆడవాళ్ళని కూడా నువ్వు ఉండిపోగలవా శవాష్ అంటే నన్ను విడిచిపెట్టి మెహరాబాద్లో ఉండిపోగలను అనుకుంటే నేను ఏర్పాట్లు చేస్తా ఈ కొండ మీద ఉండడానికి కానీ కింద మగవాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళందరినీ పంపించేస్తున్నాను నేను పురుష మండలి ఎవడు మనకు అసిస్టెంట్లు ఉంటారులే అనుకుంటే మాత్రం ఏం కుదరదు నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఆసరా లేని వాళ్ళకి డబ్బు ఏమన్నా సాయం చేయగలవా 2వ తరగతి ఎంచుకోమన్నారు బాబా అదే నేనేమీ పడలేను నువ్వు వెళ్ళిపోవచ్చు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోవచ్చు నేను పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను నీ ఇష్టం నీదే నీ జీవితం నీదే ఇది కాదు బాబా ఏది నిర్ణయం చేస్తే దానికి నేను సిద్ధం అది 4వది అందరూ 4వ చాయిస్కే టిక్ పెట్టారు స్త్రీలందరూ బాబా నువ్వేమి డిసైడ్ చేస్తే అది అన్నారు ఇలాగూ గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉంది మెహరాబాద్ ఈ మగవాళ్ళతో మీటింగులు పెట్టేస్తూ ఉన్నారు ఆడవాళ్ళతో కొండ మీదకి వెళ్ళిపోయారు వాళ్ళకి ఏం తెలియదు వెళ్ళిపోయి బాబా అందరినీ పిలిచేశారు వచ్చేశారు అందరు అర్జెంట్ అన్నారు మెహరా మంచం ఉంది అక్కడ ఆ మంచం మీద కూర్చున్నారు చెయ్యి ఇలా చాచారు ముందుకి అందరూ నాకు మాట ఇవ్వండి అన్నారు అందరూ ఇలా మాట ఇచ్చారు కురుషేత్ మాత్రం నేను మాట ఇవ్వనన్నది అదేమిటి నువ్వు కురుషేత్ నువ్వు మాట ఇవ్వ అన్నారు ఏదో ప్రమాదం పెడుతున్నావు బాబా నేను వాతావరణం చూస్తే మాత్రం గందరగోళంగానే ఉంది ఏదో ఉపద్రవం పెడుతున్నాను నేను మాట ఇవ్వను మెహరా చాలా నిర్ఘాంతపోయింది ఏమిటి నువ్వు కురుషేత్ బాబాకు మాట ఇవ్వరా అప్పుడు బాబా నచ్చ చెప్పారు ఆవిడ కూడా వెళ్ళి ఏడుస్తూ మాట ఇచ్చింది ఆవిడ ఇలా శాశ్వతముగా మళ్ళీ నన్ను మీరు చూడరు అని చెప్పేశారు అంటే ఇప్పుడు మనం 1952లో తిరిగి వచ్చేసాడని పుస్తకాల్లో చదువుకుంటూ ఉన్నాం కానీ అప్పుడు మాత్రం ఫైనలే ఇక మళ్ళీ బాబాని ఎవరూ చూసేటువంటి అవకాశం లేరు ఎక్కడైనా నేను దేహం విడిచిపెట్టేస్తే ఆ దేహం మాత్రం పట్టుకొచ్చి ఇదిగో మెహరాబాద్లో పెట్టాడు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిపాస్తులు మొత్తం అమ్మేస్తానన్నారు బాబా మెహరాబాద్ మెహరాజాద్
అప్పర్ మెహరాబాద్, లోయర్ మెహరాబాద్ ఇవన్నీ మొత్తం అమ్మేస్తానన్నారు. చాలా ఆందోళన పడుతూ ఉన్నారు వీళ్ళంతా. ఇదేమిటి ఇంత ప్రాణప్రదంగా మనం ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం, ఇవన్నీ అమ్మేసిపోతానంటున్నాడు ఈయన. అది పోయిన వారం నేపథ్యం. ఇక ఇంకొక సంఘటన కూడా పోయిన వారం చివరిలో చదువుకున్నా. ఒక మౌనీ బాబా అని ఒకడు బాబా యొక్క దర్శనానికి వచ్చాడు. నేను ఒక ఆర్డర్ ఇస్తాను, నువ్వు చేస్తావా? నువ్వు ఏం చెప్తే చేసేస్తానన్నాడు. అయితే ఈ వేళ నుంచి మాంసం తిను, మందు తాగు, రోజు సినిమాకి వెళ్ళు అన్నాడు. అంటే వాడు ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. అయ్యో ఏమిటి, నేను వింటున్నది నిజమేనా అనుకున్నాడు. అవునన్నారు. వాడు చాలా గాబరా పడిపోతే వాడు బాబా అన్నారు, ఫోన్లే తీర్థయాత్రలు చేసిరా అన్నారు. ఇది బాగుంది అన్నాడు. అంటే వాడు అర్థం చేసుకోలేనిది ఏమిటి, బాబా దగ్గరికి వచ్చి కూడా నువ్వు ఏమి చెబితే అది చేస్తానని అని కూడా తన నమ్మకాలకు తన సంప్రదాయాలకే విలువ ఇవ్వడం, ఇంకా ఆ రోగం కంటిన్యూ అవుతుంది. ఆయన మాటకు విలువిచ్చేటువంటి పరిస్థితి అతను ఇంకా చేరుకోలేరు. అతను కనుక అలాగే బాబా అంటే అవి క్యాన్సిల్ చేసేస్తాడు ఆయన. కదా మనం అనేక సందర్భాల్లో ఇదివరకు చూసాం, అలాగే బాబా అంటే అయితే నువ్వు చెయ్యక్కర్లేదులే. ఉదాహరణకు బావు కల్చరిని అన్నారు, బాబా నువ్వు అహ్మద్నగర్ నుంచి మెహరాబాద్ వరకు గుడ్డలిప్పేసి నడుచుకుని రాగలవా? ఎస్ బాబా, అయితే వెళ్ళిపు అన్నారు. వెంటనే అక్కడికక్కడ ప్యాంట్ ఇప్పేస్తుంటే ఆగన్నారు, అక్కర్లేదు అన్నారు బాబా. అంచేత ఇవన్నీ ఒకటి సంసిద్ధత ఉందా లేదా అది కావాలి ఆయనకి. అంతేగాని ఇవన్నీ చేయడం ఆయనకి అవసరమేం కాదు. అది పోయిన వారం చిట్ట చివరిగా మనం చదువుకున్నాం. ఈలోగా మీరు హమీర్పూర్ చాలా మంది వెళ్ళారు కదండి. ఆ హమీర్పూర్ దగ్గరలో రత్ అనే ఒక పట్టణం ఉంది. రత్ అంటారు ఆ పట్టణాన్ని. అక్కడ గయా ప్రసాద్ ఖరే అనే ఒక మహాజ్ఞాని, అతను మంచి తెలివైన వాడు. అతనికి బాబాదాస్ అనేవాడు వెళ్ళి బాబా గురించి ఊదరు కొట్టేసి బాగా అతనిలో బాబా పట్ల ప్రేమను రగిలించగలిగాడు. ఇక అతను ఎప్పుడు వెళ్ళాలి బాబా దగ్గరికి, అర్జెంట్ అంటున్నాడు. లేదు లేదు బాబా దర్శనం ఇవ్వటం లేదన్నాడు. ఏడుస్తూ కూర్చునేవాట. అసలు నువ్వు ఆ బాబాదాసుని ఎందుకు పంపించావు, నీ గురించి ఎందుకు చెప్పించావు, మళ్ళీ నువ్వు దర్శనం ఏమనంటే అలాగే, ఇది నేను తట్టుకోలేనని దుఃఖిస్తూ ఉండేవాడట. ఒకసారి బాబాదాసు వెళ్ళింటికి వస్తే మేర పడిపోయాడు. ఎందుకయ్యా నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టి నా హృదయం అంతా ఖరాబు చేశావు, ఆయన మీద ప్రేమ చాలా తీవ్ర స్థాయిలో ఉంది కానీ దర్శనం ఇవ్వడంటున్నావు, ఎలా కుదురుద్ది అని అరిచాడు. సరే నువ్వు దర్శనం కావాలా, నా కూడా రా అన్నాడు. తీసుకెళ్ళిపోయాడు మేరాచారి. సరే బాబా చెప్తే ఒక్క నిమిషం నా దర్శనం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి, కానీ ఒక నిమిషమే అన్నారు. ఆ ఒక నిమిషం దర్శనం చేసుకున్నాడు, అయి పడిపోయాడు అంతే. ఆ ఒక్క నిమిషంతో అయిపోయింది, అతని జీవితం మొత్తం మారిపోయింది. తర్వాత నవజీవనములో ప్రధానమైన పాత్ర అతను పోషించాడు. చూద్దాం మనం భవిష్యత్తులో. అదేవిధంగా అలా ఒక నిమిషం దర్శనం చేసుకున్న వాళ్ళు ఆ టైంలో ఆలీఘర్కి చెందినటువంటి తోడీ సింగ్. చూద్దాం నవజీవనంలో అతి ప్రధానమైన సంఘటన ఈ తోడీ సింగ్కి ఉంది. అలాగే డెహ్రాడూన్కి చెందిన కిషన్ సింగ్. ఈ పేర్లన్నీ మనం అక్కడికి వెళితే గుర్తుంటాయి. డెహ్రాడూన్ వెళితే గనక ఆ కిషన్ సింగ్ కట్టించినటువంటి సెంటరు, ఆయన ఇళ్ళు అన్ని పక్కపక్కనే ఉంటాయి. ఇవన్నీ మనకు గుర్తుంటాయి. చాలా ప్రధానమైన కార్యకర్తల్లో ఒకడు ఇతను. వీళ్ళు కూడా క్షణకాల దర్శనం కోసం బాబా దగ్గరికి వచ్చారు. ఆ క్షణకాలంలో అయిపోయింది వాళ్ళకి. ఈ ఆత్మ యొక్క ప్రయాణంలో బహుశా తొలిసారి అవతార పురుషుడి దర్శనం మరి కలిగిందో వాళ్ళకి తెలియదు, కానీ ఆ నిమిషం దర్శనంతో వాళ్ళ హృదయాలలో రారాజుగా శాశ్వతంగా ఆయన స్థానాన్ని సంపాదించేశాడు వాళ్ళ హృదయాల్లో. సరే ఆశ్రమాలన్నీ ఎత్తివేస్తున్నాను చెబుతూ ఉన్నారు బాబా. బాబా ప్రేమికుల్లో అప్పటికి డబ్బున్న వాళ్ళు నలుగురైదుగురు ఉండేవారు. సరోష్ అహ్మద్నగర్ కార్పొరేషన్ మేయర్. అతను చిన్నతనం నుండి బాబా ప్రేమికుడు. 1920లో 30,000 రూపాయలు బాబాకి చెక్కు రాసిచ్చాడు అతను. అంటే మరి ఎంత ఉంటుందో మీరు లెక్కేయండి, మనీ వాల్యూ ప్రకారం కొన్ని వేల రెట్లు అంటే 100 కోట్లు ఇచ్చాడు అనమాట చెక్కు రాసి. అతని బంధువులందరూ నిలదీశారు అతన్ని. ఏమిటి కళ్ళు మూసుకుపోయి నీకు పిల్లలు ఉన్నారు, ఏమిటి అలా అంత అమౌంట్ ఇచ్చేస్తున్నావు అంటే, అడిగింది భగవంతుడు, ఆ డబ్బు విలువ ఆయనకే తెలుసు నాకేం తెలుసు అన్నాడు అతను. సరోష్. రెండవవాడు నారిమన్ దాదా చాంజీ, అర్ణవాజ్ భర్త అతను. అతను ఒకడు మెహర్జీ కర్కారియా, బాబాకు తొలి శిష్యులలో ఒకడు. పెద్ద కెమికల్ ఫ్యాక్టరీస్ ఉండేవి ఇరాన్లో, ఇండియాలో కూడా, బాగా డబ్బున్నవాడు. అలాగే జాల కేరావాలా, ఇతను రాయపూర్లో కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. వీళ్ళందరికీ ఈ వర్తమానం తెలిసి గాబరా పడిపోవడం మొదలెట్టేసింది. ఇదేమిటి ప్రాణప్రదంగా మనం చూసుకునేటువంటి మేరాబాద్ని ఎవడు కొనేస్తే ఏమైపోతుంది, దీన్ని మొత్తం ఏమీ పడగొట్టేసి వ్యాపారాలు చేసేస్తే ఇక్కడే
హౌసింగ్ కాంప్లెక్స్ కట్టేస్తే ఎంత నష్టం కలుగుద్ది అని వాళ్ళంతా బాబాని చేరారు. బాబా మాకు ఇచ్చే ఇదంతా మేము తీసేసుకుంటాం, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు మేము ఇచ్చేస్తాం అన్నారు వాడు. అలాగే ఈ సరోక్ష అన్నవాడు ముఖ్యంగా నీ మొత్తం మండలికి ఎన్నాళ్ళు చూడమంటే అన్నాళ్ళు నేను చూసుకుంటా, నువ్వేం వర్రీ అవుకన్నాడు. బాబా చాలా మెచ్చుకున్నారు శవాజ్. కానీ నీకు అసలు విషయం అర్థం అవ్వలేదన్నాడు. ఈ ఆస్తులన్నీ నేను ఎందుకు అమ్మేస్తున్నాను, నా మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి, వాళ్ళకి నేను జీవనాధారం పెట్టకుండా నడి రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోలేను కదా, అందుకని ఇవన్నీ అమ్మేస్తున్నానన్నారు. కార్లు, జనరేటర్లు, మూడు జనరేటర్లు మేరాబాద్లో, మేరాజాదులో డీజిల్ ఇంజన్లు ఇవన్నీ అమ్మకానికి పెట్టేశారు బాబా. ఈ డబ్బు పెట్టి నా మీద ఆధారపడే వాళ్ళు నా కూడా ఎవరెవరైతే రారో వీళ్ళందరికీ ఏర్పాట్లు చేశారు. మరి నా కూడా వచ్చేవాడికి ఏమీ ఏర్పాటు లేకుండా ఉండడమే ఏర్పాటు. అంటే నిలవ నీడి లేకుండా, తిండి లేకుండా, ఒంటి మీద బండ తప్ప ఇంకేమీ లేకుండా ఇదే నేను చేసి ఏర్పాటు. ఇక వాడికి నువ్వు చేసేది ఏమని అన్నారు. అవన్నీ రెడీ అయితే నీ రెండు సుమ మళ్ళీ చెప్తున్నాను అన్నారు బాబా. మీకు చిన్న ఉదాహరణ, మొదటి రోజున వర్షం పడుతూ బయలుదేరి వెళ్ళారు బాబా. మొట్టమొదటి రోజున అక్టోబర్ 16 సాయంత్రం దాకా నడిచేశారు ఆ వర్షంలోనే. బాబా అన్నారు టీ కావాలరా నాన్న, టీ చాలా తాగాలని ఉందన్నారు. ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఎందుకని నవజీవన నియమాల ప్రకారం జేబులో డబ్బులు ఉండకూడదు, ఎవరి దగ్గర డబ్బులు లేవు. అయ్యో డబ్బులు లేవా అన్నారు బాబా, కానీ టీ తాగాలని ఉందా. సరే ఇరి చాలా ఆలోచించాడు, ఏదో ఒకటి చేయాలి, ప్రభువుకి టీ అడిగితే టీ కూడా ఇవ్వలేని పరిస్థితి మంది అని అతను ఒక ఐడియా వచ్చింది. బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా ఈ ఊళ్ళోనే వారం రోజుల క్రితం నీ దర్శనానికి వచ్చాడు ఒక ప్రేమికుడు, అతని దగ్గరికి వెళ్ళి భిక్షగా టీ ఇవ్వమని అడిగితే నువ్వు తీసుకుంటావా అని అడిగాడు. వాహ్ చవా అద్భుతం అన్నారు బాబా. అది సమయస్ఫూర్తి అంటే అన్నారు. అలాగూ బాబాకి టీ తెచ్చాడు. అంటే ఇన్ని ఇబ్బందులకు రెడీగా ఉన్నవాళ్లే రండి నా కూడా లేతే వద్దన్నాడు. అంచేత బాబా చెప్పారు సరే మీరు తీసేసుకుంటానన్నారు కదా, మెహరాజాదాస్తిని నారిమన్ దాదా చాంజీ అర్ణవాజ్ వాళ్ళు తీసేసుకున్నారు, సో నాకు సంబంధం లేదు. ఇది మీకు బాగా డబ్బులు వస్తే అమ్మేసుకోండి బాబా చెప్తున్నారు, మీకు బాగా డబ్బు వస్తే అమ్మేసుకోండి, మంచి రేటు వస్తే నాకు మళ్ళీ మీరేమి ఇవ్వక్కర్లేదన్నారు. అలాగే లోయర్ మెహరాబాద్ని మెహర్జీ కర్కారియా అతను కొనుక్కున్నాడు, అప్పర్ మెహరాబాద్ సరోషిరాని అతను కొనుక్కున్నాడు. కొనుక్కుని డబ్బు బాబా తెచ్చేస్తారు. బాబా మళ్ళీ చెప్పారు నాది కాదు ఇంకా అది అమ్మేసుకోండి, మీకు బాగా డబ్బు వస్తే అమ్మేసుకోండి అన్నారు. అలాగూ వదిలించుకున్నారు బాబా ఈ ఆస్తులన్నిటినీ. మళ్ళీ మీటింగ్లో ఇలా చెప్పారు బాబా, నేను విధించినటువంటి షరతులకు లోబడి జీవించగలము అనుకున్న వాళ్ళు నాతో వస్తారు, సో నాతోటి రాలేను అనుకున్న వాళ్ళు నేనిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పాటిస్తూ వాళ్ళు నాతో సంబంధాన్ని కొనసాగించవచ్చు, బయటికి వెళ్ళి వాళ్ళ జీవనాధారం వాళ్ళు సంపాదించుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ జీవనాధారానికి ఖర్చు కాగా మిగిలిన అమౌంట్ ఉంటే మిగిలిన వాళ్ళ కోసం నాకు సాయం చేయొచ్చు. మీరు మరి ఆధారం లేని వాళ్ళు కొన్ని ఉన్నారు కదా, చేయొచ్చు. నా కూడా రాలేరు, నా ఆదేశాల ప్రకారం జీవించలేరు, మీ కుటుంబాల దగ్గర గడిపోవచ్చు, మీ బతుకు మీరు బతకొచ్చు, నాతో సంబంధం లేదు, ఏం పర్వాలేదు, నేను స్వేచ్ఛను ఇస్తున్నాను అని బాబా ఖచ్చితంగా చెప్పేశారు. అంతేకాకుండా ఒక్కొక్క మండలి వాళ్ళని పిలిచి ఇలా ప్రార్థన చేయమన్నారు, భగవంతుడు నా మండలి వారికి సద్బుద్ధిని ఇచ్చుగాక, బాబాకు మంచి విచక్షణను ప్రసాదించుగాక అని ప్రార్థన చేయమనేవారు బాబా. మళ్ళీ ఉదాహరణలు చెప్తున్నారు బాబా, రంజు నాతో రాలేదు అనుకుందాం, కానీ నేను ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ అహ్మద్నగర్లోనే ఉండి జీవిస్తూ ఉన్నాడు అనుకుందాం, అతనితో నా సంబంధం యథావిధిగా కొనసాగుతూనే ఉంటుంది, ఏమో నాతో వస్తే ఎంతో ఉండిపోయినా అంతే. అలాగే పాద్రి నాతో రాలేదు అనుకుందాం, అతనికి ఉద్యోగం చూసుకోమన్నాను, ఆ ఉద్యోగం కొంత సంపాదించి మిగిలిన డబ్బు కొంతమందికి ఆసరాగా ఇస్తూ ఉన్నాడు అనుకుందాం, అతను కూడా నాతో ఉన్నట్టే లెక్క, నా ఆదేశాన్ని పాటిస్తున్నట్టే లెక్క. బైదులు ఉన్నాడు, వాడు నా కూడా రాలేదనుకో, బొంబాయిలో రెస్టారెంట్లో పనిచేయాలి, ఎందుకని వాడు టీ పెట్టడంలో ఎక్స్పర్ట్. ఈ పార్సీ వాళ్ళందరూ ఇరానీ టీ అంటారు చూడండి, ఈ టీలు అమ్ముకొని బతుకుతూ ఉండేవారు వాళ్ళు, అన్ని ఇరానీ టీ స్టాల్స్లో వెళ్ళే అంచేత వాడు బొంబాయి పోయి ఇరానీ టీ స్టాల్ నడపాలి. వాడు కూడా నా ఆదేశాను ప్రకారం జీవిస్తున్నట్టే అని బాబా చెప్పారు. అలాగే ఆడవాళ్ళ గురించి అన్నాం కదా, అందరూ బాబాకి చెప్పేశారు నువ్వు ఏమి డిసైడ్ చేస్తే అదే, మాకు సొంత నిర్ణయాలు ఏమీ ఉండవు అని ఖచ్చితంగా చెప్పేశారు బాబా. అలాగే కైకోబాద్ కుటుంబం
బైజల్ కుటుంబం వీళ్ళని పిలిచారు. బాబా ఏమన్నారు, బాబా మీ సంగతి ఏమిటి అని అడిగారు. అలా బాబా కైకోబాద్తో మాకు సంబంధం లేదు, వాడు నా భర్త అవ్వచ్చు, మిగిలిన పిల్లలకి తండ్రి అవ్వచ్చు, కానీ నువ్వేం చెబితే అదే, అతనితో మాకు సంబంధం లేదన్నారు. బైజల్ ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా అదే అన్నారు, బైజల్తో మాకు సంబంధం లేదు, నువ్వు ఏది డిసైడ్ చేస్తే అదే. బాబా చెప్పిన మాటలు ఇవి, పురుష మండలితో చెబుతూ ఉన్నారు, ఇలా అన్నారు వాళ్ళు నాతో, అతనితో మాకు సంబంధం లే, నువ్వు ఏది నిర్ణయిస్తే అదే అన్నారు. అప్పుడు బాబా ఏం చేశారు, కైకోబాద్ భార్య జరభాయి, ముగ్గురు ఆడపిల్లలు మెహరా జాలు గులు, మనం చూసాం వీళ్ళందరినీ, జాలు గులు లావుగా ఉండే నైటీలు వేసుకొని తిరుగుతూ ఉండేవారు సమాధి వెనకాల, బాగా ముసలవాళ్ళు, మీరు ఆడవాళ్ళు చూసే ఉంటారు చిన్నపిల్లలు. అప్పుడే వీళ్ళ ముగ్గురు పిల్లలతో తల్లి కొండ మీద ఉండిపోవాలన్నారు, ఇది నా ఆర్డర్. ఎటువంటి పరిస్థితుల్లో రైలు పట్టాలు దాటి కిందకి వెళ్ళకూడదు, ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తే తప్ప అని చెప్పేశారు. అంచేత మీ ఏర్పాట్లు మీరే చూసుకోవాలి, మీ బ్రతుకుదురువు మీరే చూసుకోవాలి, కానీ మీకు సాయం చేయడానికి ఎవరూ ఉండరు. కానీ ఇప్పుడు రమేష్ జంగ్లీ ఉన్నాడు చూడండి, వాళ్ళ నాన్నగారి పేరు జాంగ్లీ మాస్టర్, అతను కూడా చూసాం మనలో చాలా మంది, జాంగ్లీ మాస్టర్, అతను రోజూ బజారుకు వెళ్ళి మీకు కావలసిన సామాన్లు తెచ్చి పెడతాడు, ఎంతవరకు సాయం చేస్తాడు. ఎందుకు, మీరు కొండ దిగలేరు కదా, అందుకని ఈ ఒక్క సాయమే. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోవలసింది. ఉదాహరణకు రేణుగాలి కిట్టిడేవి ఇంగ్లీష్ వాళ్ళు, మీ దేశం వెళ్ళిపోతారా ఇక్కడ ఉంటారా అన్నారు. మా దేశం వెళ్ళడం మాకు ఇష్టం లేదు, ఇక్కడే ఉండిపోతాం అన్నారు. అయితే మీరు మెహర్జీ కర్కారియా ఇంట్లో ఉండండి అన్న, ఎంత కష్టమో చూడండి, ఇంకొకరి ఇంట్లో వీళ్ళు ఉండాలి. పైపెచ్చు కొంతమంది కుటుంబం బాబా ప్రేమికులు గారు, బాబా అంటే వైరం ఆడదానికి ఇల్లాలికి, వీళ్ళు రోజూ తిట్టుకుంటూ వీళ్ళని ఇంట్లో పెట్టుకునేది ఆవిడ, వీళ్ళకి తల కొట్టేసినట్టుగా ఉండేదండి. పాపం ఇంగ్లీష్ వాళ్ళు, వీళ్ళు అసలే సున్నితమైన వాళ్ళు, తెల్లవారితే ఈ మొహాలు మనకి తయారు, వీళ్ళు ఒక దరిద్రం మనకి అని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటే వీళ్ళు ఇలా తల వంచుకొని భరిస్తూ ఉండేవారు. ఎందుకని, బాబా ఆర్డర్ అది, వెళ్ళిపోవడానికి వీళ్ళకి కుదరదు, మీరు పొండని నాకు భర్తకు కుదరదు, ఇలాగే భరిస్తూ ఉండేవారు వాళ్ళు. పైపెచ్చు బయట ఉద్యోగం చేసి టైపిస్ట్గా ఉద్యోగం చేసేవారు, ఆ ఉద్యోగం చేసి జీతం పట్టుకొచ్చి యజమానికి ఇవ్వాలి, వీళ్ళు వాడుకోనా కుదరదు, ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టి ఇలాగ భరిస్తూ ఉండేవారు. సరే మేరాబాద్లో ఎవరు ఉండడానికి లేదు, ఇది నేను చెప్పిన వాళ్ళు తప్ప అన్నారు. మనసారి నెమ్మదిగా ఇలా ఆలోచిస్తూ ఉంది, ఓ క్వశ్చన్ మార్క్ మొహంలో. బాబా అన్నారు, ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచించేస్తున్నావు అన్నారు. నువ్వు అంటే చెప్తాను బాబా అని చెప్పు అన్నారు. నేను మెహరాబాద్లో ఉండిపోవాలనుకుంటున్నానన్నారు. బాబా ఆలింగనం చేసుకున్నారేమండి, నా ఆలోచన అదే, కానీ నువ్వు చెప్తే బాగుంటుందని ఆగాను నేను, ఉండిపో మెహరాబాద్లో, నువ్వు ఒక్కదానివే. చూసారు, మొత్తం ఐదుగురు ఆడవాళ్ళు మెహరాబాద్ కొండ మీద, కైకోబాద్ కుటుంబం నలుగురు, మనసారి మగవాడికి స్థానాలు, అలాగే ఉండమన్నారు. వీళ్ళందరినీ ఆ కొండ మీద పెట్టేశారు. అలాగే వాళ్ళు పవార్ ఇంకా ఇంకొక స్త్రీ, వీళ్ళని కూడా వాళ్ళతో పాటే కిట్టిడేవి రేణుతో పాటు వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఇంకో కొంతమందిని ఇరిచి తల్లిదండ్రులు ఉండేవారు బింద్రా హౌస్, అందులో కొంతమందిని పెట్టారు. ఇలా రకరకాల చోట్ల, అలాగే నారిమన్ దాదాచాంజీ అరణవాజ్ వాళ్ళ ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళని పెట్టారు. ఇలా మిగిలిపోయిన ఆడవాళ్ళని అందరినీ సర్దుతూ 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 వచ్చారు బాబా. మాటి మాటికి భగవంతుని ప్రార్థన చేయమంటున్నారు బాబా. ఇదంతా తారస్థాయికి చేరిపోయింది, మండలి వాళ్ళు అలా చూస్తున్నారు, ఏంటిది భగవంతుడికి ప్రార్థన చేయమంటాడేమిటి బాబా, ఆయనే భగవంతుడని మనం ఎన్నాళ్ళు అనుకుంటూ ఉన్నాం కదా. ఎందుకని, నవజీవనములో నేను భగవంతుడిగా పాత్ర పోషించను, సాధకుడిగానే ఉంటానని చెప్పారు, దానికి తయారు చేస్తున్నారు బాబా, నేను వట్టి సాధకుడిగానే ఉంటాను. అంచేత ఈ మండలి వాళ్ళని ఏమన్నారు, ఒక మహమ్మదీయుణ్ణి చికోరాన్ నుంచి ప్రార్థన చేయమన్నారు. అలాగే డాంకిన్ విలియం డాంకిన్ పిలిచారు, క్రైస్తవ ప్రేయర్స్ నుంచి ఒక ప్రేయర్ చేయమన్నారు. అలాగే కాలే మామా అని హిందూ ఉన్నాడు, ఆయన్ని పిలిచారు, అతన్ని భగవద్గీత నుంచి ఒక శ్లోకం, ఒక పెద్ద చాప్టర్ అది చదవమన్నారు. అలాగే జ్వరాస్టియన్ ప్రేయర్ నుంచి మరొకటి చదవమన్నారు. ఇలా అన్ని మతాలకు చెందిన గ్రంథాలు ఇలా చేయివేసి వాళ్ళు చదువుతూ ఉండాలి. అవి అయిపోగానే మళ్ళీ బాబా ఒళ్ళో పెట్టుకునేవారు, బాబా తన వేళ్లతో ఇలా తాకుతూ ఉండేవారు ఆ గ్రంథాన్ని. ఇదంతా అయిపోయాక మళ్ళీ ఒక ప్రార్థన బాబా చేయించారు. ఈ కార్యక్రమం చేపట్టడానికి బాబాకి భగవంతుడు సహాయపడుగాక, ఒకసారి నవజీవనం మీద బయలుదేరితే మళ్ళీ తిరిగి రాకుండా ఆయనకి పూర్తి శక్తి భగవంతుడు ఇచ్చుగాక అని ప్రార్థన చేయమన్నారు. 28 ఏళ్ల నుంచి అప్పటికి బాబాతో ఉంటున్నారు వీళ్ళంతా, ఈ మండలి వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఇదేమిటి,
ఈయన ప్రార్థన చేయడం ఏమిటి, భగవంతుడు సాయం చేయడం ఏమిటి, ఏంటి అంతా మరి ప్రార్థన అయిపోగానే ఆమెన్ అనాలి వీళ్ళందరికీ అలవాటు. అది కూడా మర్చిపోయారు. బాబా అన్నారు ఏమిరా ఏం మాట్లాడలేదు మీ బాబా, మాకు అంత గందరగోళంగా ఉందన్నారు వీళ్ళు. ఎందుకని ఎవడు వెళ్తాడో తెలియదు, ఆయన ఎవడిని తీసుకెళ్తాడో తెలియదు, మళ్ళీ నన్ను చూడలేరు అంటున్నారు బాబా. ఎంత గందరగోళం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అది అంతా కూడా. చాలా కాలంగా నా పాదాలను ముట్టుకోవద్దు అని నిషేధించారు బాబా. అనేక సందర్భాల్లో నేను చూస్తే ఆంధ్రదేశ పర్యటనలో కూడా ఒక్కొక్కసారి పాదాలు ముట్టుకొనిచ్చేవారు, ఒక్కొక్కసారి మండలి వాళ్ళకి కూడా ఏళ్ల తరబడి పాదాలు ముట్టుకొనిచ్చేవారు కాదు. వాళ్ళు కూడా ప్రజలతో పాటే క్యూలో నిలబడి వచ్చి బాబా పాదాల మీద తలకాయ పెట్టి వెళ్ళిన సందర్భాలు మనం వీడియో ఫిల్మ్లో చూడొచ్చు. వాళ్ళకి అరుదైన అదృష్టమే. అంచేత అప్పుడు చాలా స్ట్రిక్ట్, కొన్నేళ్ల బట్టి కాళ్ళు ముట్టుకోవద్దన్నారు. ఇలా బాబా పాదాల దగ్గర ఎప్పుడు అలోబా కూర్చుంటూ ఉండేవాడు. సరే అలోబా ఇలా కూర్చుని ఎందుకో తెలియదు వాడికి చెయ్యిలా కరుపుతూ బాబా పాదాల మీద పెట్టి ఎవరూ చూడలేదు, అతను కూడా మరి గమనించడే లేరు. వెంటనే బాబా చాలా సీరియస్ అయిపోయారట. బాబా సీరియస్ అవ్వడం అంటే బాబాలో ఇద్దరున్నారు, ఒక భగవంతుడు ఒక మానవుడు. ఆయనలో ఉన్న భగవంతుణ్ణి మనం తట్టుకోలేం, అంచేత ఆయన మానవుడే ఎక్కువగా కనపడుతూ ఉంటాడు. బాగున్నావా, ప్రయాణం బాగా జరిగిందా, ఏమిటి కదా అంటే ఆ బ్రహ్మాండ బాబా రెండు రోజులే కదా, ఏం వర్రీ అవ్వు కానీ మనం మాట్లాడేస్తూ ఉంటాం. ఎందుకని ఆయన మానవుడుగానే మనకు కనపడుతూ ఉంటాడు, ఆయనలో ఉన్న ఆ భగవంతుని దాచేస్తూ ఉంటాడు, మనం భయపడిపోతామని. నాకు సర్వము తెలుసు అని చెప్పాడు అనుకోండి పారిపోతాం మనం కదా. మన మనసు ఎంత వంగరగా ఆలోచిస్తుందో అని భయం వేసేస్తుంది మనకి. అంచేత ఏమీ ఎరగనట్టుగా బాగా జరిగిందా ప్రయాణం, నిద్రపట్టిందే, ఆరోగ్యం బాగుందా అని అడుగుతుంటే ఈయనకి మళ్ళాగా ఏమీ తెలియదు అని మనం అనుకోని చనువుగా మాట్లాడుతూ ఉంటాం మనం. కానీ అలోబా ఎప్పుడైతే ఇలా ముట్టుకున్నాడో ఒక్కసారి 100% భగవంతుడు అయిపోయాట. ఆయన ఉగ్రరూపం, లేరా అన్నారు, లేచి నుంచో అన్నారు, లేచి నుంచున్నారు. బాబా కుర్చీలోంచి లేచారు, ముందుకు వంగి అతని పాదాలు ముట్టుకోబోతే పైకి ఎగిరేశాడు, గాల్లో గట్టిగా అరిచి ఎగిరేశాడు. ఎగిరేసేటప్పుడు కిందంతా రాతి నేల, మనం చూస్తాం మేరాబాదులో కానీ మేరాజాతులు కానీ రాయినేలే. వెంటనే పక్కన మండలి వాళ్ళు ఎగిరి పట్టుకోబోయారు, అయినా కింద పడిపోయాడు బాబా, చేతి మీద పడిపోయాడు మొత్తం బాబా, వేళ్ళన్నీ వాచిపోయాడు ఒక్కసారి. సో బాబా అన్నారు నువ్వు సరిగా నిలబడవలసిందే, ఏడ్చేస్తూ ఉన్నాడు, గట్టిగా వేక్కి వేక్కి ఏడుస్తున్నాడు, అలా నిలబడన్నారు. నిలబడ్డాడు. అప్పుడు బాబా అతని పాదాలకి నమస్కరించారు. డాక్టర్లు ఉన్నారు, డాక్టర్ విలియం డాంకిన్, డాక్టర్ నీలు. బాబాకి ఇలా మెళ్ళో ఒక స్లింగ్ వేసి ఎలగట్టారు, ఎందుకని చెయ్య పనిచేయట్లేదు, నొప్పి పోటు. అలా ఎన్నో రోజులు సఫర్ అయ్యారట. అప్పుడు బాబా అలోబాన్ని పిలిచి నచ్చ చెప్పారు, విధేయత అంటే ఏమిటి, ఏమి నేర్చుకున్నావు నువ్వు, అంటే నువ్వు అనుకున్నదే నువ్వు పాటించాలా, నేను చెప్పింది పాటించాలి, మూర్ఖుడా అని మళ్ళీ తిట్టి కాసేపు బొజగించి లాలించి అతను ఊరుకోబెట్టి నా చెవు మెలిపెట్టు అన్నారు. నవ్వి బాబా చెవు మెలిపెట్టాడు. అప్పుడు వెనక నుంచి అన్న 104 అని ఒకడున్నాడు, గుర్తున్నాడని పేరు వాడికి. ఇప్పుడు పెద్ద జ్వరం వచ్చిందట, ఎంత జ్వరం పడితే 104 అనేవాడు. వాడి పేరు నిక్కినేమ్గా పెట్టేశారు బాబా 104, అన్నా జక్కల్ వాడి పేరు. వాడు వెనక నుంచి చెయ్యెత్తాడు. ఏంటన్నారు, నేను కూడా నీ చెవి మెలిపెడతాను బాబా అన్నాడు. ఇదేమి సరదా, నా చెవి మెలిపెట్టడానికి నీకు సరదా ఏమిటి, వాడికే అవకాశం ఇచ్చాను, పాత కక్షలు ఏమన్నా తీర్చుకుందామని వెలిపెట్టాలంటే రండి అవకాశం ఇస్తున్నానన్నారు. అందరూ గొల్లున నవ్వారట బాబా. అప్పుడు విధేయత గురించి చెప్పారు, నేను ఏం చెబితే అది చేసి తీరవలసినది, లేకపోతే నా కూడా రావద్దు అని కరాఖండిగా బాబా చెప్పేశారు. అక్షర ఫలకం మీద తన ప్రయాణం గురించి మళ్ళీ కొన్ని సూచనలు చేశారు బాబా. మస్తు పర్యటనల్లో కష్టాలంటే ఏమిటో చూశారు మీరు కదండి, మనం చదువుకున్నాం. తిండి లేకుండా 2000 మైళ్ళు, నిద్రాహారాలు లేకుండా వెళ్ళి 5 నిమిషాలు ఉండి పదపోదాం అనేవారు బాబా. మళ్ళీ వెళ్ళిపోవడం ఈ ప్రయాణం అంతా, బురదలో నడుచుకుంటూ ఎడ్లబళ్ళలో 48 డిగ్రీల వేడిలో ఇలాగ ప్రయాణాలు చేశారు. అలాగే ఉంటుంది అనుకుంటున్నారేమో కానీ అంతకంటే భిన్నంగా ఉంటుంది ఇది. కష్టాలు ఒకటే కాదు, చాలా భయంకరం. నువ్వు కోపాన్ని ప్రదర్శించకూడదు, ఆవేశాన్ని ప్రదర్శించకూడదు, దుఃఖం వస్తే ప్రదర్శించకూడదు. కోపం రావచ్చు, ద్వేషం రావచ్చు, కానీ బయటకు చూపించకూడదు, అది రూల్. నువ్వు ఎన్నైనా పడు, నీలోనే పడు, బయటికి మాత్రం చిరునవ్వు చెదరిపోకూడదు, ఇది నవజీవనం యొక్క రూల్. నేను
అన్ని విధాల స్వతంత్రుణ్ణి, మీరు అన్ని విధాల నేను విధించిన నియమాలకు బందీ. ఇంకా 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 భయపడుతూ ఉన్నారు బాబు. వెళదాం వెళదాం అనుకునే వాడికి నెమ్మది నెమ్మదిగా నీరసం వచ్చి అమ్మో మనం చేయగలమా మనం చేయగలమా అని ఆలోచనలో పడేటట్టుగా బాబా హెచ్చరిస్తూ ఉన్నారు. మీ మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని ఎదుటి వాడికి ఈయన బాబా మా గురువు భిక్ష వేయండి అని మీరు చెప్పకూడదు. నాకు కానీ మీకు కానీ గౌరవం అందేలాగా మీరు ఎక్కడన్నా మీరు బిహేవ్ చేశారా అయిపోయినట్టు వెనక్కి పంపించేస్తానన్నారు. ఇందులో దేనిని అతిక్రమించినా వాడిని వెంటనే వెనక్కి పంపించేయడం తప్ప గత్యంతరము లేదు అని గుస్తాజ్యం లేచి నిలబడమన్నారు. వీడు ఎవడో తెలుసా మీకు? ఉపాసని మహారాజు నాకు అప్పగించారు వీడిని, జాగ్రత్తగా చూసుకోవా ఇతను నీ దగ్గరే పెట్టుకో అని. ఉపాసని మహారాజు దగ్గరికి షిర్డీ సాయిబాబా దగ్గర నుంచి చూచాడు అతను. ఆయన వీణైనా సరే నిర్దాక్షిణ్యంగా పంపించేస్తాను నేను. నా గురువులలో ఒకడైనా ఉపాసని పంపించిన వాడైనా కూడా వీడు అతిక్రమిస్తే 2 నిమిషాలు కూడా ఉపేక్షించను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు అని చెప్పారు బాబా. నేను 500 మంది మీరంతా నా కూడా వస్తున్నానని తయారైపోయారు అనుకున్నాం, చివరికి 5 గురన్నా మిగులుతారా అంటే నాకైతే అనుమానమే, జాగ్రత్త అని చెప్పారు బాబా. అంటే ఎంత కష్టమో ముందుగా సూచిస్తూ ఉన్నారు. అంటే నవజీవనంలోకి వెళితే ఇది ఎంత కష్టమో మనకు కొంచెం ఒక సూచనగా తెలుస్తుంది మనకి. మళ్ళీ ప్రార్థన చేయమన్నారు. ఈ షరతులు బాబాతో పాటు సహచరులందరూ 100కి 100% పాటించేలా భగవంతుడు సహాయము చెయ్యునుగాక అని ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ ఒకటి రాయించుకోవాలన్నారు బాబా. వీళ్ళందరితో దస్తావేజ్ మీద సంతకాలు పెట్టి అగ్రిమెంట్ రాసేవారు. నా ప్రాణములకు నేనే బాధ్యుడను, నా ఇష్టపూర్వకముగా నా సమ్మతి మీద ఎవరి బలవంతాలు లేకుండా నేను వెళుతూ ఉన్నాను అని రాసేమన్నారు. దానికి ముసాయిదా తయారు చేస్తూ ఉన్నారు ముందు ఆ అగ్రిమెంట్ అది బాబాకు చూపించాలి. అప్పుడు బాబా మార్పులు చేర్పులు చేస్తారనమాట. అప్పుడు ఈ చేయి తీసి దెబ్బ తగిలిన చేయి చూపించారు. చూశారు కదా, ఇది మొట్టమొదటి కష్టం నాకు నవజీవనంలో. ఇలాంటి కష్టాలు మీరందరూ కూడా భరించవలసి ఉంటుందని ఇప్పుడే మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. నవజీవనం రూల్ ఏమిటి? మనం బిచ్చం ఎత్తుకొని ఆహారం సేకరించాలి, వచ్చిన ఆహారాన్ని నా పాదాల దగ్గర పెట్టాలి, అదంతా కలిపేసి ఒక్కొక్కరికి 2 ముద్దలు వేస్తాను నేను, అది తినాలి. ఒక చేయి పనిచేయట్లేదు ఇప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగి 2 చేయి కూడా పనిచేయకపోతే నేను పెట్టడానికి చేతులు కూడా ఉండవు, మీరు మంచినీళ్ళు తాగి బతకాలి, గుర్తుపెట్టుకోండి అన్నారు. భయపెట్టేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఈ చేయి కూడా పనిచేయకపోతే ఇది ఎలాగ పనిచేయటం లేదు. సో కలపడానికి నా చేతులు పనిచేయకపోతే మీరు తినడానికి కూడా లేదు అని చెప్పారు బాబా. సరే 5 రోజులు సమావేశాన్ని నిర్వహించారు మెహరాబాద్లో. నెమ్మదిగా ప్రతి మీటింగ్లోనూ 100 మంది ముందు వద్దాం అనుకున్నారు. నేను వెళ్తాను, నేను వెళ్తాను. 2వ రోజు వచ్చేటికి 80, 3వ రోజుకి 50, 4వ రోజుకి 30, ఇలా అయిపోయింది. నీరసం పడిపోతుంది, ఎందుకని ప్రతిరోజు బాబా భయపెడుతూ ఉన్నారు. అంతేకాదు బాలనాటు మీరు చూసారు కదండి, చాలామంది ఇలా గాలికి ఎగిరిపోయి ఇలా ఉంటాడు. నేను వచ్చేస్తున్నాను అన్నాడు. డాక్టర్ని చూడండి అన్నారు. ఎవరు డాక్టర్? విలియం డాంకిన్ని. వీడి అసలు జబ్బులు ఏమన్నా ఉన్నాయా, వీడికి ఏమన్నా బలం ఉందా చూసి చెప్పండి అన్నారు. అమ్మో వీడు లాభం లేదు బాబా, తట్టుకోలేడు. మీరు కాలినడకని నడిచి ఎప్పటికీ రానంటున్నారు మీరు. అమ్మో వీడు చచ్చిపోతాడు, దారిలో ఎక్కడో వద్దన్నారు, వదిలేశారు. సో వాడు బాధపడుతూ ఉంటే చెప్పారు, నువ్వు వస్తానన్నా నా అంతట నేను వద్దన్నాను కదా, అంచేత నువ్వు వచ్చిన వాళ్లలోనే లెక్క అని ఇలా ఓదార్చేవారు. ఇలా అనేక మంది వెనక్కి తగ్గిపోయారు. చివరికి ఈ ముసాయిదా తయారు చేశారు, అగ్రిమెంట్ సంతకాలు పెట్టేది. ఇది ఎంతమందికి పంపించాలి? 1200 మందికి పంపించాలని మొట్టమొదటి ప్రణాళిక ఇచ్చారు మండలి వాడు. 1200 మంది బాబాకు నిజమైన ప్రేమికులుగా లెక్కేసారు లిస్టులు రాసి. అవి వాళ్ళందరూ రాలేరు. 32 మంది పేర్లు నేను చెప్తాను, టిక్ పెట్టండి అన్నారు బాబా. 32 మందిని పిలవండి అని సూచించారు బాబా. అవి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఈ కాపీని ఇవ్వాలి అన్నారు. ఈ 31 మందిని 31 నాటికి సమావేశం చివరికి ఫిల్టర్ చేసి ఆ నెంబర్ డిసైడ్ చేశారు. అప్పుడు నేను చెబుతాను వాళ్ళతో అగ్రిమెంట్లు ఇవి ఎలా తీసుకోవాలి. 32 మంది 31 రావాలి అన్నారు. సరే ఈ సమావేశాలు జరిగే రోజుల్లోనే రంగోలీ అని ఒకడు, మధుసూదన్, మధుసూదన్ పేరు విన్నారు కదమ్మా. మధుసూదన్ అంటే జహాకల్పన పాట హారతి పాట రాసినటువంటి వాడు. అతని భజన కీర్తనలు ప్రపంచం అంతా పాడుతూ ఉంటారు. అతను
తొలిసారిగా 16 ఏళ్ల వయసులో బాబా దర్శనానికి వచ్చాడు. రాగానే చెప్పేశారు మండలి వాళ్ళు, ఆయన ఏమి దర్శనం ఇచ్చాడే, మాకే దర్శనం లేదు, మెంటెక్కిపోయి ఉన్నాం మేము, పొద్దున్న నుంచి రాత్రి దాకా మీటింగ్లే మీటింగ్లు, ఆయన వెళ్ళిపోతున్నాడు నవజీవనానికి, ఇప్పుడు వచ్చేవేంటన్నారు. అది లేదు, నేను దర్శనం చేసుకోవాల్సిందే అన్నాడు. ఇంకొకడు రంగోలి అని ఒకడు ఉన్నాడు, అతని కాళ్ళు ఆపరేషన్ అయినాయట, రెండు కాళ్ళు. ఆ ఆపరేషన్ బెడ్ మీద నుంచి డిశ్చార్జ్ అవగానే తిన్నగా హైదరాబాద్ వచ్చేశాడు. నువ్వు నడిస్తే చచ్చిపోతావని చెప్పారు డాక్టర్, చచ్చిపోతే బాబా దర్బార్లో చచ్చిపోతాను నేనే వచ్చి. వీళ్ళకి దర్శనం లేరు పొమ్మన్నారు బాబా. నేను ఎవరన్నారు, ఈ మధుసూదన్కి ఈ రంగోలి అన్నవాడికి. వీళ్ళిద్దరూ రోడ్డు మీద కాపలాగేశారు. బాబా మీటింగ్లు అయిపోయాక మహారాజాది వెళ్ళిపోతారుగా, అప్పుడన్నా చూద్దాం కారులో, ఇలా వెళ్ళినప్పుడు చూద్దామని ఆ రోడ్డు పక్కన కూర్చున్నారు వీళ్ళు. సాయంత్రం 6:30 అయిపోయింది. బాబా ఆది కారు నడుపుతూ ఉన్నాడు రోజు, ఆది పొద్దుటి మహారాజాది నుంచి బాబాను తీసుకురావడం, మళ్ళీ రాత్రికి తీసుకెళ్లి దింపేయడం, ఇదే డ్యూటీ రోజు కూడా. సో వీళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు. ఎవరు వీళ్ళని అడిగారు బాబా, ఆది ఇలా పూనా నుంచి వచ్చారు బాబా నీకోసం, కుదరదని చెప్తే మేము పిల్లని ఇలాగన్నారు. ఈలోగా ఏమైంది, ఆ ముందు రోజు ఈ మధుసూదన్కి ఒక కళ వచ్చిందట. ఆ కళలో ఒక దేవతా స్త్రీ లాంటి ఆవిడ కనపడి, ఈ ఆవిడ దేవుడు ఉన్నాడన్నారు, దేవుడు ఎక్కడున్నాడు చూపించగలవా నాకు అని అడిగాట ఆవిడ. అంటే మానవ రూపంలో వచ్చిన దేవుడు కావాలా ఉట్టి దేవుడు కావాలా నీకని అడిగిందట ఆవిడ. మానవ రూపంలో వచ్చిన దేవుడే కావాలన్నట్టు. అయితే రానా కూడా అని తీసుకొచ్చి ఒక రూపాన్ని చూపించిందట ఆవిడ. అవి వెలుగు చూడగానే ఇతనికి మెలకు వచ్చేసి, ఇప్పుడు బాబాని ఇలా చూడగానే ఆ రూపమే కనపడిందట వీడికి. కనపడితే మళ్ళీ పడిపోయాడు రోడ్డు మీద, స్పృహ తప్పి పడిపోయాడు. వాడిని మోసుకొని బాబా దగ్గర తీసుకొచ్చి, ఏమిరా ఏమిటి నీ పరిస్థితి అన్నారు. సరే అలా నిర్ఘాంతపోయి ఉండిపోయాడు అతను. మొదటి దర్శనం బాబాని చూశాడు మధుసూదన్. ఆ క్షణములో అతనికి బాబా ఇలా నెత్తి మీద ఇలా చెయ్యి వేశారట. అతను సంగీతం అతనికి రాదుట, కవిత్వము రాదుట. ఆ క్షణం నుంచి అతను మహాకవి అయిపోయాడు, మహాసంగీతకారుడు అయిపోయాడు. బాబా యొక్క ప్రేమిక ప్రపంచములో ప్రసిద్ధమైన వాగ్గేయకారుడిగా ప్రసిద్ధికెక్కాడు అతను మధుసూదన్. మనం హిందీ పాటలు పాడుతూ ఉంటాం కదా అందరూ, మెహ్రాబాద్లో కానీ చాలామంది పాడుతూ ఉంటారు. ఆ మధుసూదన్ తొలిసారి బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా ఇవన్నీ కూడా మొత్తం సమావేశంలో స్త్రీల గురించి కూడా తాను ఏమి ఏమి ఏర్పాట్లు చేశారో పురుషులకు చెప్పారు. ఎందుకని పురుషులు స్త్రీల దగ్గరికి వెళ్ళడానికి లేదు కదా, అంచేత బాబాయ్ వాళ్ళ గురించి ఏ నిర్ణయాలు తీసుకున్నాను చెప్పేశారు. వీళ్ళని మెహర్జీ కర్కారియా ఇంట్లో, వీళ్ళని ఎరిచు తల్లిదండ్రులు ఉండేటువంటి ఇంట్లో బింద్రా హౌస్లో, ఇదిగో వీళ్ళని అర్ణవాజు నారిమన్ దాదాచాంజీ ఇంట్లో, ఈ ఆస్తులన్నీ మనం అమ్మేయాలి, దానికి ఏర్పాట్లు మొదలు పెట్టాలి. ఆస్తులంటే ఏమిటండి, కప్పులు స్పూన్లు అన్నీ, ఇక మొత్తం లోపల ఉన్న సామాన్లన్నీ తెచ్చి గొట్ల కింద పోషిస్తూ ఉండేవారట. అవి ఆక్షన్ వేలం పాటలో పాడేయడం. ఈ వేలం పాట ఎవడు, ఆదికి ఇరాని తండ్రి, ఆమెన డబ్బు ఉన్నవాడు. ఇవన్నీ మా ఇంట్లోంచి వచ్చినట్టున్నవే అని చూసేవాడు అతను. ఎందుకంటే గులమై పంపించిన ఉండేవి అందులో తోపా చెట్లు ఇవన్నీ కూడా, కానీ ఏం మాట్లాడేవాడు కాదట అవన్నీ. అలాగూ పెద్ద హడావుడి 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 అక్కడ మెరాజాదులోనూ రాసులు పోసేసేవారు, ఇంట్లోంచి తెచ్చి అన్ని పోసేసేవారు వీళ్ళు. ఆడవాళ్ళంతా ఎప్పటి నుంచో దాచుకున్నవి, అమెరికాలో కొనుక్కున్నవి, అమెరికా నుంచి కిట్టీ డేవీ ఎలిజబెత్ ప్యాటర్సన్ తెచ్చినవి, ఇవన్నీ దాచుకున్న వ్యవాన్ని బయట తెచ్చి పోసేస్తూ ఉంటే వీళ్ళకి గుండు తరుక్కుపోయేదట. ఎలాగ ఇవన్నీ కార్లు ఎలిజబెత్ వచ్చినప్పుడల్లా ఒక కారు రెండు కార్లు తెచ్చేది, అవి కూడా పెట్టేశారు వేలంలో. ఇవన్నీ మొత్తం తెగనెమ్మయ్యాలి అన్నారు బాబా. దానికి హడావుడి హడావుడి పాపం పెండు, అతను బాగా అందరిలో కంటే ఎక్కువ కాయ కష్టం చేసేవాడు పెండు. అతను మేనేజర్ మేరావాడి, ఇంకా నిద్ర లేరు ఆహారం లేరు, హడావుడి హడావుడి హడావుడి, ఇవన్నీ అమ్మేయాలి వెళ్ళిపోవాలి. అన్నిటికీ రూల్సే ఆంక్షలే ఇవన్నీ పాటిస్తూ పైపెచ్చు ఆయన మందలిస్తూ ఉంటాడు. ఆయనకి ఏది కూడా సూటు కాదు మన ప్రవర్తన. ఇవన్నీ ఎంత హడావుడిగా ఉండేదంటే అందులో మనం పాల్గొంటే గాని మనం గమనించలేము ఊహించలేము. ఇప్పుడు నవ్వుకుంటున్నాం మనం పుస్తకం చదివి, కానీ వాళ్ళ పరిస్థితి అంత వర్ణనాతీతముగా ఉండేదనం. నన్ను చూడాలని ఎప్పుడు ఎదురు చూడకూడదు. దీనికి ముందు మరొక సంఘటన కూడా మనవి చేస్తాను మీకు క్లుప్తంగా ఒక 4 నిమిషాల్లో. ఒక ప్రేమికుడు ఈ నవజీవనానికి వెళ్లే ముందు రోజులలో బాబా దగ్గరికి వచ్చాడు. బాబా అన్నారు, ఏమిరా భగవంతుడు నిర్ణయం ఎలా ఉందంటే నా మొహం నువ్వు చూడకూడదు 7 ఏళ్ల పాటు. ఆయన మొహం చూడకుండా ఎలా ఉండు, మెహరాబాద్ ఎందుకు వచ్చాడు పాపం, సరదాగా రోజు ఆయన దర్శనం చేసుకొని
ఆయన చేతి ప్రసాదం తీసుకుందామని ఏడాది పాటు నా మొహం చూడకూడదన్నాడు. అలాగే చూడకుండా బాబా ఏమో ఈ హడావుల్లో తిరుగుతూ ఉంటే వాడు దూరంగా అటుపక్క మొహం తిప్పి కూర్చునేవాడు. పాప వాడికి దుఃఖమే దుఃఖం. ఎంత కష్టమైన పరిస్థితులు చూడండి వాడి. ఆ ఒక్కరి గురించి ముందు మనమి చేసేట బాబా నవజీవనానికి బయలుదేరేస్తూ ఉన్నాడు. వాడికి ఏదో ఒకటి బాబాకి ఇవ్వాలి, మళ్ళీ చూడండి కదా అనుకుంటున్నాడు. అనౌన్స్మెంట్ చేయించారు, ఎవరు ఏ రకమైన ఆహార పదార్థములు కానీ బట్టలు కానీ కానుకలు ఇస్తే బాబా తీసుకెళ్లరు అని చెప్పారు. సరే ఇతనికి తన తండ్రి ఒక చేతికర్ర ఇచ్చాడు, చాలా ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసి అది బాబాకి ఇద్దాం. ఆయన పాపం నడిచి అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే కొంచెం హుందాగా ఉంటుంది, మామూలుగా చేతికర్ర పట్టుకుంటే బాగుండదు కదా అనుకుని ఇది పట్టుకుని నెమ్మదిగా స్టేషన్ బయట కూర్చున్నాడు. బాబా లోపలున్నారు. సరే వెళ్ళిపోతూ ఉంటే ఎవరికో ఇచ్చారు, ఎందుకంటే తన బాబా మొహం చూడకూడదు, తీసుకెళ్లిపోయారు బాబా. తర్వాత నవజీవనంలో తిరుగుతూ ఉండగా బాబా ఎదురయ్యాడు ఎక్కడో ఒక చోట. ఎదురవగానే దూరం నుంచి చూశాడు ఇరిచ్చిని, అమ్మ బాబు బాబా ఉన్నాడని పారిపోయాడు, వెళ్ళిపోయాడు. సరే బాబా నవజీవనం నుంచి వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత ఈయన పిలిపించాడు. పిలిపించి అప్పుడు నువ్వే గెలిచావురా అన్నారు. సరే అప్పుడు ఇరిక్ చెప్పాడు, ఆ రోజు నన్ను చూడగానే నువ్వు పారిపోయావు కదా, నువ్వు ఒక లాడ్జీలోకి పోయి ఒక రూమ్ అద్దెకి తీసుకొని తెల్లవారులు గోడకు జారిపడి ఏడ్చావు నువ్వు, అవునా అన్నాడు. ఎస్. ఆ పక్క రూములో బాబా అద్దెకి తీసుకొని అదే గోడకు జారబడి తెల్లవారులు కూర్చున్నారట బాబా. చెప్పారట వాడు ఆ గదిలో ఉన్నాడు, వాడు నా కోసం ఏడుస్తూ ఉన్నాడు. ఇలాగా ఎవడెవడికి ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తికి స్పందించగలుగుతూ ఉండేవాడైనా సామూహికంగా వీళ్ళందరికీ స్పందించగలుగుతూ ఉండేవాడు. ఇలా ఇంత హడావుడిలో ఉండగా ఈ వారం మనం ఇక్కడ ముగిద్దాం. మిగిలింది వచ్చే వారం. అవతార్ మెహేర్ బాబాకి జై.